దేశవ్యాప్తంగా ఏ రకంగా గత 9 సంవత్సరాలుగా దేశంలో రైల్వే అభివృద్ధి చెందిందో, ఈరోజు విజయవాడ కేంద్రంగా దేశమంతా తెలియచేయాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి కొంత వివరంగా దేశంలో లాస్ట్ 9.5 ఇయర్స్ అండర్ నరేంద్ర మోడీ లీడర్షిప్ ఏ రకంగా రైల్వే అభివృద్ధి జరిగిందో మీ అందరికీ తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. రైల్వే రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాం. గతంలో రైల్వే బడ్జెట్ మాత్రమే ఖర్చు పెట్టేవాళ్ళు, కానీ ఈరోజు కనెక్టివిటీకి, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీకి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ప్రత్యేకంగా రైల్వే బడ్జెట్ కాకుండా దేశ సంబంధించినటువంటి జనరల్ బడ్జెట్లోని రైల్వేని విలీనం చేసి రైల్వే కావాల్సినటువంటి అన్ని రకాల ఆర్థిక సహకారం అందించి మరి ఈరోజు రైల్వేకి సంబంధించినటువంటి అన్ని విషయాలలో మరి చాలా వేగవంతంగా నరేంద్ర మోడీ గారు అధికారంలో రాకముందు మరి 2014లో చూసినట్లయితే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉండిందో, ఈరోజు 23 చూస్తే అంటే 24 వచ్చినప్పటికీ కూడా మా దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారము 23 చూస్తే చాలా వేగవంతంగా రైల్వే అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్, అదేవిధంగా విద్యుతీకరణ, హై స్పీడ్ ట్రైన్స్, అదేవిధంగా ప్యాసింజర్ అమ్యూనిటీస్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ప్యాసింజర్ అమ్యూనిటీస్, అదేవిధంగా భద్రతా చర్యలు, అదేవిధంగా టికెటింగ్, ఈ-టికెటింగ్ వ్యవస్థ కావచ్చు, రైల్వే ట్రాకింగ్ సిస్టమ్ కావచ్చు, డిజిటల్ అడ్వాన్స్మెంట్తో ఈరోజు మాడర్నైజేషన్ చేయడం జరిగింది. మనకు తెలుసు ప్రపంచంలో ఇండియన్ రైల్వే 4th ప్లేస్లో ఉన్నాం మనం. మొదటి స్థానంలో అమెరికా, 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో రష్యా, 4th ప్లేస్లో రైల్వే నెట్వర్క్లో ఇండియా మనం 4th ప్లేస్లో ఉన్నాం. ముఖ్యంగా రైల్వే మన దేశం యొక్క సమగ్రతకు సమైక్యతకు అద్దం పడతా ఉంది. ఈరోజు దేశంలోని అన్ని మారుమూల ప్రాంతాలలో ఒక భాష నుండి ఇంకొక భాష మాట్లాడే ప్రజలు కావచ్చు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అంటే ఒక స్టేట్ నుంచి అదర్ స్టేట్కు వెళ్ళేటువంటివి కావచ్చు, లేకపోతే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కావచ్చు, ఈ రైల్వే నెట్వర్క్ ఏదైతే ఉన్నదో దేశం యొక్క ఇంటిగ్రేషన్కు, దేశం యొక్క సమగ్రతకు సమైక్యతకు అద్దం పడతా ఉంది. విభిన్నమైనటువంటి సంస్కృతులు, ప్రాంతాలను కూడా కలిపేటువంటి అద్భుతమైనటువంటి రైల్వే నెట్వర్క్ మనకు దేశానికి ఎంతో మేలు చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తాను. అన్నిటికంటే మరి ఏదైతే రైల్వే ప్రయాణికుల కోసము ఎఫోర్డబుల్ చార్జెస్ ఈరోజు మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలో అనేకమైనటువంటి దేశాలలో చూస్తే ఇండియాలో ఉన్నటువంటి రైల్వే నెట్వర్క్లో ప్రయాణం చేసేటువంటి ప్యాసింజర్స్కు ఎఫోర్డబుల్ చార్జెస్ ఉంటాయి. అంతేకాకుండా ఈరోజు దేశము ఎప్పుడెప్పుడు క్లస్టర్ క్లిష్టమైనటువంటి పరిస్థితులు వస్తే, అది సైక్లోన్ కావచ్చు, కరోనా కావచ్చు, లేక ఫెస్టివల్స్ కావచ్చు, ఏ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా
దేశ ప్రజలకు మరి రైల్వే ముందుండి పనిచేస్తున్న విషయాన్ని కూడా మనం వేస్తాం. మనం మన కరోనా దృశ్యం గ్రీన్ ఛానల్ ద్వారా దేశమంతా కూడా ఆక్సిజన్ సరఫరా చేసినటువంటి వ్యవస్థ రైల్వే నెట్వర్క్. ఆ రకంగా రైల్వే దేశానికి సేవలు అందించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం వేస్తాం. గూడ్స్ రవాణా నుంచి ప్యాసింజర్ ట్రైన్స్ వరకు కూడా మరి ఈరోజు కనెక్టివిటీలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఈరోజు మన దేశంలో చూసినట్లయితే ఎవ్రీడే మరి 2 కోట్ల మంది ప్యాసింజర్స్ రైల్వే ద్వారా ప్రయాణం చేస్తుంటారు ఎవ్రీడే. అదేవిధంగా యాన్యువల్ సంవత్సరాన్ని చూసినట్లయితే 800 కోట్ల మంది రైల్వేలో ప్రయాణం చేస్తున్నటువంటి అతిపెద్ద 4th లార్జెస్ట్ నెట్వర్క్ ప్రపంచంలో అనే విషయాన్ని సందర్భంగా మనేస్తున్నాం. మనకి ఇప్పటికీ మన దేశంలో 1200 రైళ్లు ప్యాసింజర్ రైళ్ళు అంటే ప్రయాణికులు వెళ్ళేటువంటి 1200 రైళ్లు ఈరోజు మన దేశంలో మన ఇండియన్ రైల్వేకు ఉన్నాయి. మరి ఈరోజు కార్గో చూసినట్లయితే 151 కోట్ల టన్నులు ఏదైతున్నదో కార్గో గూడ్స్ రవాణా ద్వారా మనం చేస్తున్నటువంటి అతిపెద్ద నెట్వర్క్ ఈరోజు ఇండియాలో మనదైన చని ప్రపంచంలో మనదైన విషయాన్ని మనం చేస్తా ఉన్నాము. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, చాలా ఇంతకుముందు చెప్పినట్టు నిర్వహణ వ్యయం పెరుగుతున్నప్పటికీ కూడా ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు ట్రైన్స్ అనేటువంటిది కామన్ మ్యాన్ కూడా అందుబాటులో ఉండాలి అనే దృక్పథం. ఎందుకంటే మన దేశంలో టూరిజం దృష్టికోణంలో కానీ ఉద్యోగాలకు సంబంధించి కానీ ఉపాధి కోసం కానీ చాలామంది పర్యటిస్తూ ఉంటారు. అది కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు మరి రైల్వేలకు సంబంధించి 53% యాక్చువల్ కాస్ట్ ఏదైతే రైల్వేకి అవుతుందో దాంట్లో ప్యాసింజర్కు 53% రాయితీ ఇస్తాం సబ్సిడీ అంటే. ఎవ్రీ ప్యాసింజర్ అది ఏ ట్రైన్ అయినప్పటికీ 53% రాయితీతో ఈరోజు రైల్వే నెట్వర్క్ మరి ప్రజలకు యాక్చువల్ కాస్ట్ నుంచి చూసినట్లయితే ఆ రకంగా సేవలు అందిస్తున్న విషయాన్ని కూడా నేను మీ అందరికీ మనం వేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2014 నుంచి చాలా వేగవంతంగా రైల్వేను ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి ఒక 2023 నెట్వర్క్ ఏదైతే రైల్వే వ్యవస్థ నెట్వర్క్ ఏదైతే వేయడం జరిగిందో ఒక సంవత్సరం నెట్వర్క్ లెక్క చూసినట్టయితే ఒక టోటల్ స్విట్జర్లాండ్ కంట్రీకి ఎంత నెట్వర్క్ ఉందో ఒక్క సంవత్సరంలోనే ఇండియాలో అంత నెట్వర్క్ అదనంగా వేసుకున్నాం. అంటే సుమారు 5,243 కిలోమీటర్ల నెట్వర్క్ 2023లో అంటే లాస్ట్ ఇయర్ మనము మరి ఈ దేశంలో ఏర్పాటు చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనీ వేస్తా ఉన్నాము. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆల్మోస్ట్ 25,434 కిలోమీటర్ల నెట్వర్క్ నిర్మాణం 25,434 కిలోమీటర్ల నెట్వర్క్ భారతదేశంలో కొత్తగా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మరి ఈ యొక్క న్యూ రైల్వే నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది చూసినట్లయితే ఈ యొక్క లాస్ట్ 9 ఇయర్స్లో చేసినటువంటి నెట్వర్క్ జర్మనీ దేశంలో ఉన్నటువంటి టోటల్ రైల్వే నెట్వర్క్తో సమానం. ఆ రకంగా అనేక యాంగిల్లో మన రైల్వే నెట్వర్క్ ముందుకెళ్తా ఉంది. మరి కాంగ్రెస్ హయాంలో యూపీ హయాంలో 2004లో వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు రైల్వే బడ్జెట్ 8,000 కోట్లు 2004లో యూపీ హయాంలో రైల్వే బడ్జెట్ మరి 8,000 కోట్లు 10 సంవత్సరాలు యూపీ హయాంలో చూసినట్లయితే 2014 వచ్చేసరికి 29,055 కోట్లకు రైల్వే బడ్జెట్ పెరిగింది. 10 సంవత్సరాల యూపీ హయాంలో 8,000 కోట్ల నుంచి 29,000 కోట్లకు రైల్వే బడ్జెట్ పెరిగింది.
మరి 2014లో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మరి రైల్వే బడ్జెట్ చూసినట్లయితే 2014లో 29,000 కోట్లు ఉన్నటువంటి యూపీఏ బడ్జెట్ సమయంలో పెరిగినటువంటి బడ్జెట్ ఈరోజు 2.4 lakh crores పెరిగింది. ఈరోజు 2.4 lakh crores కు ఈరోజు రికార్డు స్థాయిలో బడ్జెట్ పెరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం వేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు రైల్వే నెట్వర్క్ కూడా యూపీ హయానికి నేడు మోడీ గారి హయాంలో బీజేపీ హయాంలో జరిగినటువంటి మరి కిలోమీటర్ల నెట్వర్క్ కూడా చాలా అద్భుతంగా మరి నిర్మాణం జరిగింది. రైల్వే ట్రాక్ నిర్మాణంలో 75% పెరిగింది ఈ సంవత్సరం ఈ 9 ఇయర్స్లో. అదేవిధంగా ఈరోజు యావరేజ్గా డైలీ 16 కిలోమీటర్స్ రైల్వే ట్రాక్ ఎవ్రీడే ఈరోజు భారతదేశంలో రైల్వే నెట్వర్క్ పెరుగుతుందనే విషయాన్ని 16 కిలోమీటర్స్ యావరేజ్ వన్డే ఇది ప్రపంచంలో రికార్డు స్థాయిలో ఈ యొక్క రైల్వే నెట్వర్క్ ఇప్పుడు మన దేశంలో పెరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మరి వేస్తాను. మరి 2014 చూసినట్లయితే 14,337 మరి కిలోమీటర్ల రైల్వే లైను డబ్లింగ్ చేసి పూర్తిగా వినియోగంలోకి వచ్చింది. డబ్లింగ్ లైన్ కూడా చేశాం. అదేవిధంగా 2014 ఈరోజు వరకు చూసినట్లయితే 5,750 కిలోమీటర్ల పొడవైనటువంటి ట్రాక్ను బ్రాడ్గేజ్గా కన్వర్ట్ చేశాం రికార్డు స్థాయిలో. అదేవిధంగా 2014 ఇప్పటివరకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎలక్ట్రిఫికేషన్ 5% పెరిగింది. 375% 5 రెట్లు పెరిగింది. 375% పెరగడం జరిగింది. ఎలక్ట్రిఫికేషన్ చూసినట్లయితే మరి చాలా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వము ఇప్పటి వరకు 38,650 కోట్ల రూపాయలు 38,650 crores ఓన్లీ ఎలక్ట్రిఫికేషన్ మీద రైల్వే నెలలో విద్యుద్దీకరణ మీద మరి కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనేస్తుంది. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎవ్రీ యాంగిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే డెవలప్మెంట్ దృష్ట్యా ప్రజలకు మరింత మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలి అనేటువంటి విషయంలో ప్రతి విషయంలో దృష్టి కేంద్రీకరించి మరి ప్రయత్నం చేస్తా ఉన్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాము. అదేవిధంగా కాలుష్య రహిత వ్యవస్థగా రైల్వే నిర్మాణం చేయడం కోసము టోటల్ డీజిల్కి సంబంధించి కానీ కోల్కి సంబంధించి కానీ టోటల్గా విడ్రా చేసుకొని 100% ఎలక్ట్రిఫికేషన్తో నడపాలనేటువంటి టార్గెట్ పెట్టుకున్నాం. అదే కాకుండా అనేక రైల్వే స్టేషన్స్లలో సోలార్ విద్యుత్ కూడా డెవలప్మెంట్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వము డబ్లింగ్ ప్రాజెక్టులు కావచ్చు 20,296 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ డబ్లింగ్ ప్రాజెక్టులు కావచ్చు ప్లానింగ్ కావచ్చు అప్రూవల్ ఇవన్నీ కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. 20,296 కిలోమీటర్ల న్యూ 231 డబ్లింగ్ లైన్స్ అప్రూవల్ చేశాము. అది 2.70 lakh crores మరి దానికి బడ్జెట్ అలాట్మెంట్ చేయడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా ఎప్పుడో కొంత బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి రైల్వే స్టేషన్స్ అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత అక్కడక్కడ కొన్ని రైల్వే స్టేషన్స్ కట్టాము. కానీ అన్ని రైల్వే స్టేషన్స్ కూడా వస్తున్నటువంటి ప్రయాణికుల రద్దీని దృష్టి పెట్టి కానీ మారినటువంటి జీవన పరిస్థితుల్లో మెరుగైనటువంటి సౌకర్యాలు అన్ని రైల్వే స్టేషన్లో ఉండాలి ఆధునికమైనటువంటి రైల్వే స్టేషన్లో మరి అమెనిటీస్ ప్యాసింజర్స్ ఉండాలనే దృక్పథంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. అందులో 1,309 రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ పేరుతో రైల్వే స్టేషన్ డెవలప్ చేస్తున్నాం. 1,309 రైల్వే స్టేషన్స్ను భారత ప్రభుత్వము మా రైల్వే శాఖ ద్వారా అభివృద్ధి చేస్తా ఉన్నామనే విషయాన్ని ఈ దిశలో
ప్లాన్ చేయడం జరిగింది. ఈ స్టేషన్స్లలో మరి ఒక మోడర్న్ ప్లాట్ఫామ్స్, అదేవిధంగా మరి అన్ని రకాలుగా ప్లాట్ఫామ్లకు వెళ్ళేటువంటి సైన్ బోర్డ్స్ కానీ డిజైన్స్ కానీ, ఏ స్టేషన్ ఉంటే ఆ స్టేషన్లో ఉన్నటువంటి అక్కడ కల్చర్, ఆ జిల్లాలో కావచ్చు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కల్చర్ను పొందుపరిచే విధంగా ఆ రైల్వే స్టేషన్ ఆధిగణించడం కానీ, అక్కడ సాంప్రదాయాలు కానీ అక్కడ వారసత్వం కానీ ప్రతిబింబించే విధంగా అన్ని రైల్వే స్టేషన్లను ఆ రకంగా డెవలప్మెంట్ చేస్తా ఉన్న విషయాన్ని సందర్భంగా మనేస్తున్నాం. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, ఒకటే రోజు ప్రపంచంలో ఎవరు చేయలేదు 508 రైల్వే స్టేషన్స్ను ఈ అమృత్ పథకంలో భాగంగా డెవలప్మెంట్ చేయడం కోసం ప్రధానమంత్రి గారు మరి భూమి పూజ చేయడం జరిగింది. 508 రైల్వే స్టేషన్లు 1 day 1 time వర్చువల్గా ఫౌండేషన్స్ చేసినటువంటి చరిత్ర గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు మరి మన దేశంలో నరేంద్ర మోడీ హయాంలో జరిగిందనే విషయాన్ని, ఈ యొక్క రైల్వే స్టేషన్ల రీడెవలప్మెంట్ కోసము భూమి పూజ చేసిన విషయాన్ని మనం చేస్తున్నాం. ఈ రకంగా ఈ రైల్వే స్టేషన్ల డెవలప్మెంట్ కోసము 508 రైల్వే స్టేషన్ల డెవలప్మెంట్ కోసము సుమారు 25,000 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వము ఈ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కోసము ఖర్చు పెడతా ఉంది, అవన్నీ కూడా పనులు ప్రారంభమైన విషయాన్ని ఈ సందర్భంగా మనిస్తున్నాను. అంతేకాకుండా మన దేశంలో ఇప్పటి వరకు 41 వందే భారత్ ట్రైన్లు ప్రారంభమైనాయి. ఇవన్నీ కూడా మన స్వదేశీ సాంకేతిక డొమెస్టిక్ టెక్నాలజీతో ఇవన్నీ కూడా సెమీ హై స్పీడ్ రైళ్లు. మొదటిసారిగా మన దేశంలో మనమే మన టెక్నాలజీ స్వదేశీ టెక్నాలజీతో ఈ రైళ్లను మరి మనం ఏర్పాటు చేసుకొని చాలా అద్భుతంగా సక్సెస్ఫుల్గా అనేక మంది దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేయడం జరిగింది, అవమానం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ మన టెక్నాలజీ మనం పెట్టుకుంటే మరి కొంతమంది మూర్ఖులు దాన్ని అవమానం చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు అవన్నీ అధిగమించి అద్భుతంగా వందే భారత్ ట్రైన్ నడుస్తూ ఉన్నాయి. అది న్యూ టెక్నాలజీ, వరల్డ్ స్థాయి ఫెసిలిటీస్, అత్యున్నతమైనటువంటి భద్రతా ప్రమాణాలు, హై స్పీడ్తో మరి గంటకు 100 కిలోమీటర్ల నుంచి వేగంగా వెళ్ళేటువంటి ఈ ట్రైన్లు ఏవైతున్నాయో మరి చాలా అద్భుతంగా ముందుకెళ్తా ఉన్నాయి. ఆ రకంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటువంటి కెపాసిటీ కలిగినటువంటి ఈ యొక్క వందే భారత్ ట్రైన్లను మనం ప్రారంభించుకోవడం జరిగింది. మీకు తెలుసు ఈరోజు విజయవాడ వందే భారత్ ట్రైన్లతో హైదరాబాద్ కనెక్టివిటీ చేశాము, విశాఖపట్నం కనెక్టివిటీ చేశాము వందే భారత్తో విజయవాడ, విజయవాడ నుంచి తిరుపతి కనెక్టివిటీ చేశాము, విజయవాడ నుంచి చెన్నై కూడా కనెక్టివిటీ చేశాము, హైదరాబాద్కు 2 ట్రైన్లు విజయవాడ నుంచి, వైజాగ్ 1, తిరుపతి 1, అదేవిధంగా చెన్నైకి 1. ఈ రకంగా 5 వందే భారత్ ట్రైన్లు విజయవాడలో మరి కనెక్టివిటీ చేయడం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా మనిస్తున్నాను. అదేవిధంగా వచ్చేటువంటి 5 సంవత్సరాలలో కమింగ్ 5 ఇయర్స్ ఇప్పుడు అంటున్నటువంటి అంచనాల ప్రకారము మరి చాలా పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా పెరగబోతా ఉంది. లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే 2019 నుంచి అంటే 2018 నుంచి 2023 వరకు 2.94 lakhs న్యూ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రైల్వేలో ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 3 లక్షల ఉద్యోగాలు రైల్వేలో కొత్త వాళ్లకు కల్పించిన విషయాన్ని మనం చేస్తాము. ఇది రికార్డు స్థాయిలో. అదేవిధంగా లాస్ట్ 9 ఇయర్స్లో ఎక్కదీసినట్లయితే మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎంప్లాయ్మెంటు 4.9 lakhs ఉద్యోగాలు కొత్తగా యువతకు రిక్రూట్మెంట్ చేశామనే విషయాన్ని ఈ సందర్భంగా మనిచేస్తున్నాను. అంతేకాకుండా మరి యూపీ ప్రయాగ్రాజ్లో
100 మీటర్ల పొడవైనటువంటి స్క్రీన్ ద్వారా ఒక ఎక్స్పెరిమెంట్ బేసిస్లో రైల్వే రాకపోకలు గమనించినటువంటి మరి అతిపెద్ద ఆపరేషనల్ కమాండ్ సెంటర్ ఈరోజు పనిచేస్తాం. ఇంత పెద్ద సెంటర్ ప్రపంచంలో ఎక్కడ లేదు, మన ఇండియాలో మనం పెట్టుకోవడం జరిగింది. 100 మీటర్ల పొడవైనటువంటి స్క్రీన్ ద్వారా మరి ఈ యొక్క ఆపరేషనల్ కమాండ్ సెంటర్ పనిచేస్తా ఉన్నది. అదేవిధంగా మరి 1,00,000 కోట్ల రూపాయల వ్యయంతో 2,513 కిలోమీటర్ల పొడవైనటువంటి 2 డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ ఈరోజు రైల్వే శాఖ నిర్మించడం జరిగింది. ఈరోజు అవి వినియోగంలోకి వచ్చాయి. 1 పంజాబ్ నుంచి లూధియానా, పంజాబ్లోని లూధియానా నుంచి బీహార్లోని సోన్ నగర్ వరకు 1,337 కిలోమీటర్ల ఈస్టర్న్ ఫ్రైట్ కారిడార్. 2 ఫ్రైట్ కారిడార్స్లో ఇది ఒక ఫస్ట్ కారిడార్. సెకండ్ కారిడార్ ఎత్తున్నదో దేశ ఆర్థిక రాజధానైనటువంటి ముంబై సమీపంలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ టెర్మినల్ నుంచి ఉత్తరప్రదేశ్లోని దాద్రి వరకు 1,506 కిలోమీటర్ల ప్రాజెక్ట్ ఏదైతున్నదో ఈరోజు పూర్తయింది. ఇది వెస్టర్న్ కారిడార్ అంటారు. 1 ఈస్టర్న్ ఫ్రైట్ కారిడార్, ఇంకొకటి వెస్టర్న్ ఫ్రైట్ కారిడార్. ఈ 2 కారిడార్లు కూడా ఈరోజు రికార్డు స్థాయిలో మరి దేశానికి సేవలు అందిస్తున్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాను. అదే కాకుండా రైల్వేలో ప్రమాదాలు అరికట్టడం కోసం స్వదేశీ సాంకేతికతో ఆటోమేటిక్ రైల్వే ప్రొటెక్షన్ సిస్టమ్, భద్రతా వ్యవస్థను మరి కవచ అనేటువంటి మన స్వదేశీ పరిజ్ఞానంతో మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటి వరకు 1,465 కిలోమీటర్లు 139 లోకోమేటివ్స్లో మరి ఎక్స్పెరిమెంట్ బేసిస్లో ఈ సిస్టమ్ని మనము అమర్చుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాం. అందులో లింగంపల్లి, వికమణ ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి లింగంపల్లి, వికారాబాదు, వాడి, వికారాబాదు, బీదర్ సెక్షన్స్లో 2,500 కిలోమీటర్లో ఈ యొక్క కవచ్ ప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసుకున్నాం. మన్మాడ్ నుంచి గుంతకల్ సెక్షన్, దోను గుంతకల్ సెక్షన్ వరకు 959 కిలోమీటర్లు, బీదర్ పర్భిణి సెక్షన్లో 241 కిలోమీటర్లు ఈ కవచ్ ఈరోజు మరి వినియోగంలో ఉంది. ఎక్స్పెరిమెంట్ బేసిస్లో ఇది చేశాము, కొంత సాటిస్ఫాక్షన్గా ఉంది, ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం. ఈ మధ్యలో కొన్ని టెస్టులు కూడా చేశాము. కాబట్టి రానున్న రోజుల్లో దశల వారీగా దేశంలో అన్ని ఏర్పాటు చేస్తారని జరిగింది. ఇది లోకో పైలట్కు చాలా హెల్ప్ఫుల్గా ఈ యొక్క కవచ్ సెక్టార్ ఉంటుంది. నిర్దిష్ట దూరంలో వేరే రైలు ఉందని చెప్పి ఒకవేళ డ్రైవర్ గుర్తించకపోయినా ఈ టెక్నాలజీ గుర్తించి ఆటోమేటిక్గా ట్రైన్లను ఆపేస్తుంది. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో, ఉత్తర భారతదేశంలో మంచు విపరీతంగా ఫోకు కారణంగా కనిపించదు. అది కూడా ఈ టెక్నాలజీ ద్వారా ఉన్నప్పటికీ కూడా నార్త్ ఈస్ట్ కావచ్చు ఇతరత్ర అది కూడా ఇది గుర్తించి మరి ఈ యొక్క ప్రమాదాలను అరికట్టే అవకాశం ఉంది. దీనికోసము 30,000 కోట్లకు పైగా మరి రాను రోజుల్లో ప్లాన్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రైల్వే లెవెల్ క్రాసింగ్స్ చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది రైల్వేల నిర్వహణ, రైల్వే మొబిలిటీ, అదేవిధంగా ఇతర అన్ని రకాలుగా దీని దృష్టిలో ఆలోచన చేస్తూ ఉన్నాము. ఈరోజు 1,654 రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ ROBs నిర్మాణం చేశారు. 1,654 ROBs నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా 9,213 ఆర్యుబిస్ రోడ్ అండర్ బ్రిడ్జెస్ నిర్మాణం చేయడం జరిగింది. ఇటీవల కొత్తగా నిర్మాణం జరిగింది. ఎక్కడ ఆర్ఓ బిల్లు కావాలన్నా, ఎక్కడ ఆర్యు బిల్లు కావాలన్నా
రైల్వే ఏ మాత్రం అవసరం అనుకుంటే నిధుల కొరత అనేటువంటి దృష్టిలో పెట్టుకోకుండా ల్యాండ్ అక్విజిషన్ రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే వెంటనే స్థానికంగా ఉన్నటువంటి అధికారులే నిర్ణయం తీసుకునే విధంగా ఈరోజు అన్ని మరి రైల్వే జోన్స్ కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇటీవల కొత్తగా 1853 ఆర్ఓబీలకు 2490 ఆర్యుబీలకు కేంద్ర ప్రభుత్వము మరి మంజూరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇందుకోసము మరి గత బడ్జెట్లోనే 8000 కోట్లు ఈ యొక్క ఆర్ఓబీ ఆర్యుబీల కోసం 8000 కోట్లు మంజూరు చేశాము. అది పూర్తి స్వచ్ఛ జీఎంలకు లోకల్గా ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ అవసరం ఉంటే వెంటనే నిర్మాణం చేయాలి, ప్రమాదాలు అరికట్టాలని దృక్పథంతో ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రధానమంత్రి గారు మరి వన్ నేషన్ వన్ ప్రొడక్ట్ అనేటువంటి యాక్టివిటీ ద్వారా స్థానికంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ను, హ్యాండిక్రాఫ్ట్ సెక్టార్ను, మరి స్మాల్ ఇండస్ట్రీస్ను ప్రోత్సహించాలనే దృక్పథంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో వన్ నేషన్ వన్ ప్రొడక్ట్ ఓఎస్ఓపి, వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ అనేటువంటి దాంట్లో ఓఎస్ఓపి దాన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అది రైల్వేకు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి రైల్వే స్టేషన్ లో కూడా వోకల్ ఫర్ లోకల్ అనేటువంటి ఉద్దేశంతో అన్ని రైల్వే స్టేషన్స్ లో అవుట్లెట్స్ పెట్టాము. ప్యాసింజర్ ఉండి మార్కెటింగ్ అవకాశం ఉన్నటువంటి ప్రతి రైల్వే స్టేషన్ కూడా ఆ లోకల్ ప్రొడక్ట్స్ ను అమ్ముకునే విధంగా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులకు మరి నామినల్ రెంట్ తో ఇవ్వాలని నిర్ణయం తీసుకొని ఇస్తా ఉన్నాము. ఇప్పటి వరకు దేశంలో 1083 రైల్వే స్టేషన్స్ లో ఈ యొక్క ఓఎస్ఓపి వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ అవుట్లెట్స్ ను మరి విక్రయిస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనీ చేస్తా ఉన్నాము. ఇందులో ఆర్టిజాన్స్ కావచ్చు, హ్యాండిక్రాఫ్ట్ కావచ్చు, వివర్స్ కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఫారెస్ట్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మరి ఎక్కడ వస్తువులు అదే రైల్వే స్టేషన్లో అందుబాటులో ఉండాలి. ఏ ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఇక్కడ విజయవాడ దిగినప్పుడు విజయవాడకు సంబంధించినటువంటి ప్రొడక్ట్ కొనాలంటే మరి రైల్వే స్టేషన్కి బజార్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, రైల్వే స్టేషన్లనే పరిచయం చేసుకోవాలా ఆ ట్రైన్ ఆగినంత సేపు అనే విధంగా వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ కాన్సెప్ట్ను ప్రధానమంత్రి గారు స్వయంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనీ చేస్తా ఉన్నాను. అంతేకాకుండా నేనైతే నార్త్ ఈస్ట్ మినిస్టర్గా నేను పనిచేస్తా ఉన్నాను. లాస్ట్ 2 ఇయర్స్ ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో 8 స్టేట్స్ అక్కడ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఒకే ఒక గౌహటి అస్సాం రాష్ట్రంలో మాత్రమే రైల్ కనెక్టివ్ ఉండేది, మిగతా 7 రాష్ట్రాల ట్రైన్ కనెక్టివిటీ లేదు. ఈరోజు ఒక సిక్కిం తప్ప అన్ని రాష్ట్రాలకు లాస్ట్ 9 ఇయర్స్లో ట్రైన్ కనెక్టివిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నార్త్ ఈస్ట్ ప్రాంతాలకు ఫ్లైట్ కానీ హెలికాప్టర్ కానీ వర్షాల కారణంగా ఇతరత్ర కారణంగా ఎప్పుడు ఆగిపోతుందో ఎప్పుడు వెళ్ళదు, కానీ అదే రైల్వే నెట్వర్క్ అయితే గ్యారంటీగా గమ్యం చేరుకుంటుంది. కాబట్టి ఈరోజు నార్త్ ఈస్ట్లో డెవలప్మెంట్ కాకపోవడానికి నెట్వర్క్ లేకపోవడం అనేటువంటిది, కనెక్టివిటీ లేకపోవడం అనేటువంటిది ప్రాబ్లం. ఈరోజు రైల్వే కనెక్టివిటీ ఒక సిక్కిం తప్ప మరి ఈరోజు అన్ని నార్త్ ఈస్ట్ రాష్ట్రాల కనెక్టివిటీ పెంచడం జరిగింది. బడ్జెట్ కేటాయింపు కూడా చాలా పెద్ద ఎత్తున పెంచాము. ఈరోజు ఎవ్రీ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ తీసుకున్నట్టయితే సుమారు 11,000 కోట్ల రూపాయలు ఒక నార్త్ ఈస్ట్ ప్రాంతాలకే రైల్వే నెట్వర్క్ పెంచాలనే దృక్పథంతో ప్రయత్నం చేస్తా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనీ వేస్తా ఉన్నాం. నార్త్ ఈస్ట్లో నేను స్వయంగా మానిటరింగ్ చేశాను. మణిపూర్లో జిరిబామ్ అనేటువంటి ప్రాంతంలో నోని బ్రిడ్జ్ను ఇంపాల్ అనుసంధానం చేస్తుంది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జ్ నార్త్ ఈస్ట్లో నిర్మాణం, వరల్డ్లో బిగ్గెస్ట్ లెంత్ ఉన్నటువంటి నెట్వర్క్ ఇది. రైల్వే ఉంటుంది, దాంతో పాటు సమాంతరంగా రైల్వే నెట్వర్క్తో పాటు రోడ్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. ఇది అస్సాంలో ఉంది. ఇది చాలా బ్రహ్మపుత్ర నది మీద దీన్ని నిర్మాణం చేస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అంతేకాకుండా
జమ్మూ కాశ్మీర్లో, మరి జమ్మూ కాశ్మీర్లో ఏ రకంగా ఉండిందో, ఈరోజు Article 370 రద్దు తర్వాత ఏ రకంగా డెవలప్మెంట్ అవుతుందో నేను ఇప్పుడు అసందర్భం కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు. కానీ జమ్మూ కాశ్మీర్లో కూడా ఒక ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్, రైల్వే ప్రాజెక్ట్, మరి మా రైల్వే డిపార్ట్మెంట్ టేక్ ఓవర్ చేసింది. ఒక ఛాలెంజ్తో మా రైల్వే డిపార్ట్మెంట్ ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఆ ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ ఉంది. ఉద్దంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్, USBRL అంటాం దాన్ని, అది ఈరోజు నిర్మాణం చేస్తూ ఉన్నాము. అది చాలా ప్రిస్టీజియస్ ప్రాజెక్టు, చాలా ధైర్యంగా మేము సాహసంతో ఆ యొక్క ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నాం. మొత్తము 272 కిలోమీటర్స్ ప్రాజెక్ట్ ఇది. ఇప్పటికే అందులో 161 కిలోమీటర్స్ పూర్తి అయిపోయింది. అవుట్ ఆఫ్ 272 కిలోమీటర్స్ ప్రాజెక్ట్లో 163 కిలోమీటర్స్ ఈ ప్రాజెక్టు పూర్తయింది. ఇది చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఇందులో కాట్రా బెనియాల్ సెక్షన్లోని 111 కిలోమీటర్లలో 97 కిలోమీటర్లు ఒక టనల్ ఉంటుంది. 97 కిలోమీటర్స్ టనల్ ఉంటుంది అందులో, రికార్డు స్థాయిలో 97 కిలోమీటర్స్ ఒక టనల్ ద్వారా ట్రైన్ వెళ్ళడం అనేటువంటిది ఎంత గొప్ప సాహసమో ఈరోజు మోడీ గారి ప్రభుత్వం చేస్తున్నటువంటిది, మా రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు ఇంప్లిమెంట్ చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాము. అంతేకాకుండా T49 అనేటువంటి టనల్ 12.77 కిలోమీటర్లలో, మరి ఈరోజు దేశంలోనే అత్యంత రైల్వే పెద్ద టన్నెల్గా కూడా రికార్డుకి ఎక్కిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్లోనే రియాసీ అని ఒక డిస్ట్రిక్ట్ ఉంటుంది, అక్కడ చినాబ్ రివర్ మీద మరి అత్యంత హైట్తో కూడినటువంటి రైల్వే బ్రిడ్జి, మనము ప్రపంచంలోనే హైయెస్ట్ రైల్వే పిల్లర్స్ మీద వెళ్ళేటువంటి హైట్లో వెళ్ళేటువంటి బ్రిడ్జిను ఈరోజు మా రైల్వే శాఖ నిర్మించింది. ఇది చాలా టెక్నాలజీతో కూడుకున్నటువంటిది, దేశీయ టెక్నాలజీ. ఇది చాలా పెద్ద ఎత్తున ప్రపంచంలో ఇంత హైయెస్ట్ ఏది లేదు. ఉదాహరణకు ఫ్రాన్స్లోని ఐఫిల్ టవర్ కంటే 100 ఫీట్లు ఈ యొక్క రైల్వే టవర్స్ ఏవైతే బ్రిడ్జ్ చేసుకున్నామో అది అంత హైట్లో ఉంటుంది. ఈ రకంగా అన్ని రకాలుగా ఈ యొక్క రైల్వే ఈరోజు దేశంలో ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దేశంలో టూరిజాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మనం చూస్తూ ఉన్నాం. టూరిజం పెరగడంలో ఈరోజు జాతీయ రహదారులు, ఎయిర్వేస్, అదేవిధంగా రోడ్డు ట్రైన్ కనెక్టివిటీ ఇది కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఒకటి రోడ్డు కనెక్టివిటీ, ఒకటి ఎయిర్ కనెక్టివిటీ, మూడోది ట్రైన్ కనెక్టివిటీ. ఎందుకంటే మిడిల్ క్లాస్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే ఇతర పేద ప్రజలు కావచ్చు, టూరిజం వెళ్ళాలంటే మరి 90% ఈ క్లాస్ సెక్టార్ అంతా కూడా ట్రైన్ ఉపయోగిస్తారు. కాబట్టి ట్రైన్ టూరిజం డెవలప్మెంట్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఎగ్జాంపుల్ మీకు తెలుసు, మన అరకు, విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళాలంటే విస్టాడమ్ కోచి కూడా రైల్వే శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రకంగా అనేక ప్రాంతాలలో ఈ యొక్క విస్టాడమ్ కోచ్లను కూడా మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనీ వేస్తున్నాం. అంతేకాదు Last 9 years ఒక ఛాలెంజ్ తీసుకున్నాం. ఈరోజు ఏదైతే దేశంలో ప్రతి వ్యక్తి చేతుల్లో సెల్ ఫోన్ ఉంటుంది, కాబట్టి వాళ్ళు కూడా దృష్టి పెట్టుకొని, ప్యాసింజర్స్ దృష్టి పెట్టుకొని దేశంలో Last 9 years 6108 రైల్వే స్టేషన్స్, 6108 రైల్వే స్టేషన్స్లో మరి ఫ్రీ హై స్పీడ్ వైఫై కనెక్టివిటీ ఇచ్చాను. ఫ్రీ వైఫై కనెక్టివిటీ 6100 రైల్వే స్టేషన్స్లో భారత ప్రభుత్వము ఒక మిషన్ మోడ్లో యుద్ధ ప్రాతిపదిక మీద ఈరోజు దేశంలో కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా మనీ చేస్తా ఉన్నాను. అదేవిధంగా థీమ్ బేస్డ్ టూరిస్ట్ సర్క్యూట్స్, ఆ రకంగా భారత్ గౌరవ యాత్ర పేరుతో ఈరోజు ఈ యొక్క రైల్వే సంబంధించినటువంటి
స్పెషల్ ట్రైన్స్ రన్ చేస్తూ ఉన్నాం. ఇందుకోసము మేము ప్రైవేట్ వాళ్ళు కూడా ఎవరైనా ఈ యొక్క టూరిస్ట్ ట్రైన్లు నడపాలంటే టూరిస్ట్ కాబట్టి ఆ రకంగా 3200 కోచ్లు దానికోసం రిజర్వ్ చేయడం జరిగింది. ఇప్పటికే టూరిజం డిపార్ట్మెంట్ తరఫున 26 టూరిస్ట్ సర్కిట్స్, 40 టూరిస్ట్ డెస్టినేషన్స్ కవర్ చేస్తూ 100 రైల్వే డిపార్ట్మెంట్ నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా మేము అనిచేస్తా ఉన్నాము. అదేవిధంగా మీకు తెలుసు రామాయణ సర్కిట్ పేరు మీద మరి ఈరోజు నేపాల్లోని జనకపురి నుంచి రాముడి జీవితంలో ముడిపడిన శ్రీరాముడి జీవితంలో ముడిపడినటువంటి అనేక ప్రాంతాలు చివరకు భద్రాచలం వరకు కూడా ఆ యొక్క జనకపురి నుంచి బయలుదేరినటువంటి స్పెషల్ ట్రైను మన భద్రాచలం శ్రీరాముడి దేవాలయాన్ని టచ్ చేసే విధంగా శ్రీరామ సర్కిట్ కావచ్చు, బుద్ధ సర్కిట్ కావచ్చు, అంబేద్కర్ సర్కిట్ కావచ్చు, శ్రీకృష్ణ సర్కిట్ కావచ్చు, ఈ రకంగా అనేక సర్కిట్స్ తెలుసు. అంబేద్కర్ సర్కిట్ పేరు మీద మరి అంబేద్కర్ జన్మించినటువంటి మహు ప్రాంతం కానీ జన్మభూమి, అదేవిధంగా అంబేద్కరు దీక్ష తీసుకున్నటువంటి నాగపూర్లోని మరి దీక్షాభూమి కానీ, అంబేద్కర్ చివరి శ్వాస వదిలినటువంటి ఢిల్లీ ప్రాంతం కానీ, అంబేద్కర్ అంతిమ సంస్కారం చేసినటువంటి బాంబే కానీ, ఈ యొక్క ఈ ప్రాంతాలను నరేంద్ర మోడీ గారు చాలా పెద్ద ఎత్తున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ప్రాంత వృత్తాంతాన్ని దృష్టి పెట్టుకుని చాలా అభివృద్ధి చేయడం జరిగింది. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఇవన్నీ కూడా ఎవరైనా నేను అంబేద్కర్ జన్మించిన స్థలము, దీక్షా స్థలము, చదువుకున్న స్థలము, అంతిమ శ్వాస వదిలిన స్థలము, లేకపోతే మరి అంతిమ సంస్కారం జరిగిన స్థలం చూడాలనుకుంటే వ్యక్తిగతంగా వెళ్ళడం కష్టం. కాబట్టి మేమే ఒక సర్కిల్ ట్రైన్ ద్వారా ఆ రకంగా వెళ్ళాలనేటువంటి వాళ్ళందరూ కూడా కనెక్టివిటీ కల్పిస్తూ భారత ప్రభుత్వము ఈ యొక్క మరి అంబేద్కర్ సర్కిల్ పేరు మీద కూడా మరి నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా మనియాస్తున్నాము. ఈ రకంగా అనేక టూరిజం ప్రాంతాలను కనెక్టివిటీ చేయడం కానీ, ఆధ్యాత్మిక ప్రాంతాలను కనెక్టివిటీ చేయడంలో కానీ, లేక మరి బిజినెస్ సంబంధించినటువంటి అనేక రకాల గూడ్స్ ట్రైన్స్ తీయడంలో కానీ, విద్యుత్ ఉత్పత్తి కోసం కావాల్సినటువంటి బొగ్గు సరఫరా చేసే విషయంలో కావచ్చు, ఈ రకంగా భారతదేశంలో రైల్వే కూడా ఒక జీవనాడిగా ఈరోజు ప్రజలకు సేవలు అందిస్తూ ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ తప్పకుండా రానున్న రోజుల్లో ఈ యొక్క రైల్వే ద్వారా మరింతగా మరి దేశ ప్రజలకు సేవ చేయించాలా, అన్ని వర్గాల ప్రజలు కూడా రైల్వే అందుబాటులో ఉండాలనే దృక్పథంతో అనేక రకాల కొత్త టెక్నాలజీతోటి, హై స్పీడ్ ట్రైన్స్ తోటి, సూపర్ ఫాస్ట్ ట్రైన్లతోటి రానున్న రోజుల్లో ముందుకు తీసుకెళ్తామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.